హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి పదిహేను వందల ఇరవై నాలుగు పోస్టులకి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియోని ఆల్రెడీ చేశాను డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ని ప్రొవైడ్ చేస్తాను ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి అలాగే దీనికి సంబంధించి ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఈ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి వీడియో చేయమని చెప్పేసి చాలామంది అడిగారు వారందరి కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను మీరు ఒక చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఫోటోలు ఏం కావాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను దీనికి ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కన వచ్చే బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ ఐఏఎఫ్ కి సంబంధించిన నోటిఫికేషన్ వీడియో చేసినప్పుడు జస్ట్ వన్ ఆర్ టూ మెంబర్స్ ఇది నిజమా ఫేకా అని చెప్పేసి అడగడం జరిగింది ఫ్రెండ్స్ మనకి యొక్క ఐఏఎఫ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు మిగిలినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వారానికి సంబంధించినటువంటి ఓకే ఏప్రిల్ త్రీ నుంచి నైన్త్ ఏప్రిల్ మధ్య రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకి విడుదల చేయడం జరిగింది సో ఈ యొక్క పీడిఎఫ్లో పదహారు పేజ్ నెంబర్లో మనకి ఐఏఎఫ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వారు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఐఏఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది ఫస్ట్ చెప్తాను ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ మీ దగ్గర నాలుగు ఫోటోలు ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కలర్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి అందులో రెండు ఫోటోగ్రాఫ్స్ని మీరు మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్లో ఎఫిక్స్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు అంటించాల్సి ఉంటుంది అంటించి దానిపైన మీ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి అంటే మీ సైన్ చేయాలి మిగిలినటువంటి రెండు ఫొటోస్ని మీరు పంపించేటువంటి ఎనవలప్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు పంపించాల్సి ఉంటుంది సో ఆ రెండు ఫోటోస్ని ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎనవలప్లో పాడేసి మిగిలినటువంటి రెండు ఫోటోస్ ని మీరు అప్లికేషన్ ఫామ్ మీద ఎఫిక్స్ చేసి పంపించాల్సి ఉంటుంది టోటల్గా మీ దగ్గర నాలుగు ఫోటోలు ఉండాలి ఓకే సో ఫోటోల గురించి చెప్పాను ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు పంపించాల్సినటువంటి సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే మీరు టెన్త్ బేస్ పోస్టులకు కనుక అప్లై చేసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ అనేది పంపించాల్సి ఉంటుంది జిరాక్స్ కాపీస్ ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ మీరు పంపించాలి వాటన్నిటిపై కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది అంటే మీ యొక్క సైన్ అనేది చేయాల్సి ఉంటుంది క్రింద ఓకే సో ఇలాగా ఒక సర్టిఫికేట్ ఉంది అనుకుంటే జిరాక్స్ కాపీ దాని కింద ఇక్కడ ఒక సైన్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది దాని సెల్ఫ్ అటెస్టేషన్ అంటారు తర్వాత మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అది ఎస్సీఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ అది ఏదైనా కూడా ఓకే మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ని మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి జిరాక్స్ కాపీని సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపించాల్సి ఉంటుంది ఓకే ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి తర్వాత డోమికల్ సర్టిఫికేట్ వచ్చేసి మీ యొక్క రెసిడెన్స్ స్టేట్ మీరు ఏ స్టేట్ అదే మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారనేది తెలిపేది డోమికిల్ సర్టిఫికేట్ అనమాట ఆ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ను కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పెట్టాల్సి ఉంటుంది తర్వాత మీకు సంబంధించి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఓకే ఏదైనా మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్ట్కి అప్లై చేసుకున్నట్లయితే ఇది అవసరం లేదు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సర్టిఫికేట్ కనుక మీరు పెట్టినట్లయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీద కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపించాల్సి ఉంటుంది తర్వాత టెక్నికల్ సర్టిఫికేట్ అంటే ఐటీఐకి సంబంధించి కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో వాటికి సంబంధించి ఎవరైతే ఐటీఐ కానీ అలాగే మీకు సంబంధించిన టైపింగ్ సర్టిఫికేట్స్ కొన్ని అడగడం జరిగింది అంటే మనకి ఎల్డీసీకి సంబంధించి లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి అలాగే టైపిస్ట్ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటారో లేదా ఐటీఐ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటారో అవి టెక్నికల్ సర్టిఫికేట్స్ అనమాట ఆ సర్టిఫికేట్స్ని కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పెట్టాల్సి ఉంటుంది అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా ఈ జాబ్స్కి వెళ్ళిపోయింది అప్లై చేసుకోవచ్చు అలాగే మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లై చేసినట్లయితే వారికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి ఒకవేళ ఎక్స్ సర్వీస్మెన్ అప్లై చేసుకున్నట్లయితే వారికి సంబంధించిన ఎక్స్ మెన్ సర్టిఫికేట్ని కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఇంకా ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అంటే మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ లేకపోతే మీరు టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని మార్క్స్ లిస్ట్ని ఏజ్ ప్రూఫ్ కింద మీరు పెట్టొచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే దాన్ని కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పెట్టాల్సి ఉంటుంది ఇంకా టెన్ రూపీస్కి సంబంధించి పోస్టల్ స్టాంప్స్ అనేవి మీరు కొనుక్కోవాలి ఓకే పోస్టల్ స్టాంప్స్ ఉంటాయి ఆ స్టాంప్స్ మీరు టెన్ రూపీస్ పోస్టల్ స్టాంప్స్ని కొనుక్కోవాల్సి ఉంటుంది కొనుక్కొని ఎనవలప్ మీద మీరు అంటించి పంపించాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు ఇంకా చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసి మే సెకండ్ యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయినటువంటి థర్టీ డేస్ లోపు ఒక అప్లికేషన్ ఫామ్ మీరు ఏదైతే కమాండెంట్కి మీరు అప్లై చేసుకుంటారో కమాండెంట్ యూనిట్కి అప్లై చేసుకుంటారో ఆ పర్టికులర్ యూనిట్ అడ్రస్కి మీరు పంపించాలని చెప్పేసి మెన్షన్ చేశారు థర్టీ డేస్లో అంటే మనకి నోటిఫికేషన్ అనేది నిన్న రావడం జరిగింది నిన్నంటే ఏప్రిల్ సెకండ్న రిలీజ్ కావడం జరిగింది అంటే మీరు మే సెకండ్ తేదీలోపు మీరు మీ యొక్క అప్లికేషన్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కమాండెంట్ కానీ ఆ యొక్క రీజన్ కానీ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ అడ్రస్కి వితిన్ థర్టీ డేస్ లోపు ఐదర్ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరు పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇవి మీ దగ్గర ఉండాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలనేది చెప్తాను ఫ్రెండ్స్ నేను మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ని అలాగే అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు రెండు అప్లికేషన్ ఫామ్స్ని ఫిల్ అప్ చేయాలి ఒకటి నార్మల్ అప్లికేషన్ ఫర్ అప్లికేషన్ ఫామ్ ఇంకొకటి వచ్చేసి ఎక్నాలేజ్మెంట్ కార్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఈ రెండు మీరు ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది ఇక్కడ ఈ రెండు ఫోటోలు మీరు అంటించాల్సి ఉంటుంది ఓకే దీనికి సంబంధించి ఉండాల్సినటువంటి కంప్లీట్ క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన డీటెయిల్స్ చెప్పి ఆ తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలనేది చెప్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో ఆ పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను ఏజ్ లిమిట్ టెక్నికల్ క్వాలిఫికేషను అలాగే వారికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ అథారిటీస్ వాళ్ళు చెక్ చేసి షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని బిటన్ టెస్ట్కి లేదా స్కిల్ టెస్ట్కి ప్రాక్టికల్ టెస్ట్కి లేదా ఫిజికల్ టెస్ట్కి పిలవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సూటబుల్ క్యాండిడేట్స్ విల్ కాల్డ్ ఫర్ బ్రిటన్ టెస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో వచ్చినటువంటి అప్లికేషన్స్ని ప్రీ స్క్రూటినీ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించి మీరు ఈ యొక్క అప్లికేషన్ని పంపించిన తర్వాత మీకు సంబంధించి మీకు ఈ యొక్క హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీకు రిటర్న్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది రిటర్న్ టెస్ట్లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది దీనికి సంబంధించి సిలబస్ ఏముంటుంది అని చెప్పేసి అడిగారు చాలా మంది సిలబస్ వచ్చేసి మనకు అన్ని ఎగ్జామ్స్లో ఉండేటువంటి యాప్టిట్యూడ్ రీజనింగ్ అలాగే జనరల్ జనరల్ నాలెడ్జ్ అలాగే ఇంగ్లీష్కి సంబంధించి చినటువంటి ఆ యొక్క టాపిక్స్ ఏవైతే ఉంటాయో సిలబస్ టాపిక్స్ అవే ఉంటాయి ముఖ్యంగా పర్టికులర్గా చెప్పాలి అంటే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో అదే సిలబస్ ఉంటుంది ఓకే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎస్ఎస్సి రిలేటెడ్ సిలబస్ ఏ ఉంటుంది తప్ప బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ ఇంకా వేరే అదర్ రిలేటెడ్ టాపిక్స్ అయితే అడగరు ఎస్ఎస్సి రిలేటెడ్ టాపిక్స్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్లో అండ్ హిందీలో ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు అలాగే మీరు ఫిలప్ చేసేటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా ఇంగ్లీష్లో కానీ లేదా హిందీలో కానీ ఫిలప్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ యాజ్ ఫార్మాట్ గివెన్ అండర్ టైప్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అన్నారు అంటే టైప్ చేసి పంపించండి అన్నట్లుగా మెన్షన్ చేశారు మరి ఏ ఉద్దేశంతో ఇక్కడ అది మెన్షన్ చేశారో నాకు తెలియదు ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది మనకి పీడిఎఫ్ ఫామ్లో ఇచ్చారు పీడిఎఫ్ని మనం ఎడిట్ చేయలేము కాబట్టి మీరు దీనికి సంబంధించి పెన్నుతో మీరు దీనికి సంబంధించి ఒక అప్లికేషన్ ఫిలప్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో మనం పెన్నుతోనే ఫిల్ అప్ చేయగలము ఇది మనకి డాక్యుమెంట్ ఫామ్లో అంటే మనకి ఎంఎస్ వార్డ్ రూపంలో ఇచ్చినట్లయితే మనం సిస్టంలో ఓపెన్ చేసుకొని దాన్ని ఫిలప్ చేసుకొని తర్వాత దాన్ని ప్రింటౌట్ తీసుకొని దీనికి సంబంధించినటువంటి ఫోటోలు అటాచ్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి పంపించవచ్చు కానీ ఇక్కడ మనకి పీడిఎఫ్ ఫార్మేట్లో ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించిన అప్లికేషన్ మనం పెన్నుతో ఫిల్ అప్ చేసి పంపించాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు దీనికి సంబంధించి ఏదైతే జాబ్కి అప్లై చేస్తారో ఆ జాబ్కి సంబంధించినటువంటి అడ్రస్ పక్కనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే హౌస్ కీపింగ్ స్టాఫ్ హెచ్కేఎఫ్ అనేటువంటి ఈ జాబ్ గనుక మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే పక్కనే మీకు అడ్రస్ ఉంటుంది ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూలూర్ కోయంబత్తూర్ అని చెప్పేసి అడ్రస్ ఉంటుంది ఇది సౌత్ సౌతన్ ఎయిర్ కమాండ్ యూనిట్స్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ రీజియన్కి సంబంధించినటువంటి అడ్రస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి సెకండ్ వన్ పక్కనే మీకు అడ్రస్ ఉంది ద స్టేషన్ కమాండర్ ఏఎఫ్ స్టేషన్ సూర్యలంక బాపట్ల అని చెప్పేసి గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన సొంత రాష్ట్రంలోనే వస్తుంది తెలంగాణ వారికి హైదరాబాద్ లేదా హైదరాబాద్తో పాటు వరంగల్ కరీంనగర్ కూడా ఇవ్వచ్చు లేదా ఓన్లీ హైదరాబాద్ ఇవ్వచ్చు అదే ఆంధ్రప్రదేశ్ వారికి అయితే విజయవాడ వైజాగ్ లేదా తిరుపతి ఈ మూడు ఇవ్వచ్చు లేదా ఓన్లీ విజయవాడ మాత్రమే లేదా వైజాగ్ మాత్రమే ఇవ్వచ్చు అనమాట ఖచ్చితంగా మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాము సూపరింటెండెంట్ స్టోర్కి సంబంధించి సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటే పక్కనే మీకు అడ్రస్ ఉంది అవిదే అదేం అడ్రస్ ఇచ్చారు ద స్టేషన్ కమాండర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తంజావూర్ పుడుకొట్టాయి మెయిన్ రోడ్ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏ పోస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో దాని పక్కనే మీకు అడ్రస్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది బాక్స్లో మీరు ఆ అడ్రస్కి మీరు ఎనవలప్ మీద ఓకే ఇలాగ ఒక ఎనవలప్ ఉంది అనుకుంటే మీరు ఈ అడ్రస్కి మీరు ఇక్కడ అడ్రస్ని మెన్షన్ చేసి ఆ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది అంతే తప్ప మీకు ఏ అడ్రస్ పడితే ఆ అడ్రస్కి మీరు పంపించాల్సిన పంపించడం కుదరదనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్కి వేరే రీజియన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాము ఫర్ ఎగ్జాంపుల్కి మీరు సెంట్రల్ ఎయిర్ కమాండెంట్ యూనిట్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూ అనేది మీరు అప్లై చేయాలి అనుకుంటే పక్కనే మీకు అడ్రస్ ఉంటుంది ఈ అడ్రస్ని మాత్రమే మీరు మెన్షన్ చేయాలి అనోలాప్ మీద ఆ అడ్రస్కి మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది పంపించడం జరుగుతుందనమాట ఓకే ఈ విధంగా మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాలి అలాగే ఒక పోస్టు లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేయాలంటే ఎలాగా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు మీరు ఒక పోస్ట్కి అప్లై చేసినప్పుడు ఒక సపరేట్ అప్లికేషన్ పంపిస్తారు మళ్ళీ మీరు ఇంకొక అప్లికే ఇంకొక పోస్ట్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే సపరేట్ ఇంకొక అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఇది కొంచెం రిస్కీ జాబ్ ఇది ఎందుకంటే ఒక పోస్ట్కి ఒక అప్లికేషన్ పెట్టడమే చాలా టైం తీసుకుంటుంది మళ్ళీ ఇంకొక పోస్ట్కి ఇంకొక అప్లికేషన్ పెట్టడం అంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం అనమాట సో కాబట్టి మీరు ఒక మంచిను ఒక మంచి జాబ్ని సెలెక్ట్ చేసుకోండి ఒక మంచి కమాండెంట్ యూనిట్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ యూనిట్లో ఉన్నటువంటి ఒక మంచి వేకెన్సీస్ ఉన్నటువంటి ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ అడ్రస్కి మీరు పంపించండి ఇంకా దీనికి సంబంధించి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి మిగిలినటువంటి క్యాండిడేట్స్కి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మామూలుగా యూఆర్ క్యాండిడేట్స్కి అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలి మిగిలినటువంటి వారు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అంటే ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట సో ఇవి మీరు తెలుసుకోవాల్సినటువంటి మెయిన్ ఇష్యూస్ ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలనేది చెప్తాను ఫ్రెండ్స్ ఇది అప్లికేషన్ ఫామ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అలాగే ఏ కమాండెంట్ యూనిట్కి అప్లై చేస్తున్నారు అనేది ఫస్ట్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటీఎస్ అనేటువంటి పోస్ట్కి అప్లై చేస్తుంటే ఎంటీఎస్ అని చెప్పేసి మీరు క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వండి ఓకే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు బ్లాక్ లెటర్స్ అని చెప్పేసి మ్యాక్సిమం అప్లికేషన్ ఫామ్ అంతా కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉండడానికి ట్రై చేయండి అడ్రస్ మాత్రం మీరు స్మాల్ లెటర్స్లో ఇచ్చినా ప్రాబ్లం లేదు కానీ మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వండి సో ఎంటీఎస్ అనేటువంటి పోస్ట్కి అప్లై చేస్తుంటే ఎంటీఎస్ అని మెన్షన్ చేయండి మీరు ఈస్టర్న్ కమాండెంట్ యూనిట్కి యూనిట్కి కనుక మీరు అప్లై చేస్తుంటే ఈస్టర్న్ కమాండెంట్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేయండి ఓకే మీరు ఏ కమాండెంట్ యూనిట్కి అప్లై చేస్తుంటే ఆ కమాండెంట్ యూనిట్కి సంబంధించిన పేరుని ఇక్కడ మెన్షన్ చేయండి అలాగే పోస్ట్ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేయండి ఫస్ట్ వన్లో తర్వాత వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి అంటే మీరు పైన ఎంటీఎస్ అని చెప్పేసి షార్ట్ ఫామ్లో ఇస్తే ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ బ్లాక్ లెటర్స్లో ఉండాలి యాజ్ పర్ టెన్త్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీ యొక్క నేమ్ అనేది బ్లాక్ లెటర్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వండి మీ యొక్క ఫాదర్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్లో ఉండ ఇవ్వండి ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు సంబంధించినటువంటి టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ని ఫస్ట్ డేట్ మెన్షన్ చేయండి ఆ తర్వాత మంత్ మెన్షన్ చేయండి ఆ తర్వాత ఇయర్ని మెన్షన్ చేయండి ఇక్కడ మీ యొక్క ఫోటో అంటించి దానిపైన సెల్ఫ్ అటెస్టేషన్ చేయండి వేరే వాళ్ళది కాదు గెస్టెడ్ ఆఫీసర్ నాన్ గెస్టెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ కాదు మీ యొక్క సొంత సైనే మీరే చేయాల్సి ఉంటుంది ఫోటో పైన తర్వాత చూసుకున్నట్లయితే ఏజ్ అనేది ప్రస్తుతం డేట్కి ఓకే లాస్ట్ డేట్ అన్నారు లాస్ట్ డేట్ అంటే మనకి మే రెండవ తేదీ అనమాట మే రెండో తేదీ మనకి లాస్ట్ డేట్గా మనం కన్సిడర్ చేసుకోవాలి అంటే ఆ తేదీ నాటికి మీకు ఎంత ఏజ్ అనేది మీరు చూసుకోవాలి చూసుకోవాలి అంటే మీరు గూగుల్లోనికి వెళ్ళి ఏజ్ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి కనుక మీరు టైప్ చేసిన టైప్ చేసి సర్చ్ చేసినట్లయితే ఏజ్ క్యాలిక్యులేటర్కి సంబంధించి కొన్ని సైట్స్ ఓపెన్ అవుతాయి అందులో మీరు ఎప్పుడు పుట్టారు అలాగే ఈ రోజుకి సంబంధించి మీకు ఎంత డేట్ ఉందనేది మీరు అక్కడ మెన్షన్ చేస్తే మీకు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని డేస్ ఉన్నాయని చెప్పేసి మీకు అక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది అక్కడ మీరు ఇయర్స్ మంత్స్ డేట్స్ మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు సో ఆ విధంగా గూగుల్లో చూసుకోండి తర్వాత మీ యొక్క అడ్రస్ ఇవ్వండి మీ యొక్క హౌస్ నేమ్ కానీ అలాగే మీ యొక్క హౌస్ నెంబర్ కానీ స్ట్రీట్ నేమ్ కానీ విలేజ్ నేమ్ కానీ మెన్షన్ చేయండి పోస్ట్ ఆఫీస్ ఏంటనేది మెన్షన్ చేయండి అంటే మీ యొక్క విలేజ్ నేమ్ ఇవ్వండి డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి స్టేట్ మెన్షన్ చేయండి పిన్ కోడ్ ఇవ్వండి అదే అడ్రస్ మీకు పర్మినెంట్ అడ్రస్గా ఉంటే అదే అడ్రస్ ఇవ్వండి లేదా మీరు పర్మినెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇవ్వండి తర్వాత చూసుకున్నట్లయితే క్యాస్ట్ అనేది మెన్షన్ చేయండి ఎస్టీనా ఓబీసీనా జనరల్ ఆ ఈడబ్ల్యూఎస్ అనేది ఇక్కడ అడుగుతున్నారు సో అది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటనేది అడుగుతున్నారు సో దానికి సంబంధించి మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మీరు పైన ఏ పోస్ట్కైతే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దాన్ని మళ్ళీ సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలన్నారు అలాగే మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అలాగే మీకు ఎనీ అదర్ క్వాలిఫికేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అది మెన్షన్ చేయండి లేనట్లయితే ఒక అడ్డగేత ఈ విధంగా గీయండి తర్వాత చూసుకున్నట్లయితే క్యాటగిరీ ఫర్ విచ్ అప్లైడ్ అని చెప్పేసి అడుగుతున్నారు అంటే మీరు ఏ క్యాటగిరీ అనేది ఇక్కడ అడుగుతున్నారనమాట అంటే మీరు జనరల్లా ఓబీసీనా ఎస్సీనా ఎస్టీనా ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్మెన్నా లేకపోతే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సనా లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అని చెప్పేసి అడుగుతున్నారు అది ఇక్కడ ఈ బ్లాంక్లో మెన్షన్ చేసి మీరు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ను కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పంపించాల్సి ఉంటుంది ఇంకా టెక్నికల్ ట్రైనింగ్ లేదా ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏమైనా ఉంటే అంటే ఐటీఐ వాళ్ళు కానీ ఇంకా ఏదైనా మీకు సంబంధించినటువంటి టైపింగ్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి డోమికిల్ సర్టిఫికేట్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఎస్ఆర్నో అనేది ఈ యొక్క డోమికిల్ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి ఓకే తర్వాత చూసుకున్నట్లయితే వెదర్ రిజిస్టర్డ్ విత్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అంటే మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి నంబర్ అనేది పక్కన మెన్షన్ చేయండి అదే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నో అని చెప్పేసి టిక్ మార్క్ చేయండి లేదా పక్కన నో అని చెప్పేసి మెన్షన్ చేయండి ఇక్కడ ఇఫ్ ఎస్ మెన్షన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నారు అంటే మీకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసి దానికి సంబంధించినటువంటి నంబర్ అయితే ఇవ్వండి తర్వాత మీకు మీరు ఏ రోజు అయితే అప్లికేషన్ పంపిస్తున్నారో ఆ రోజు దానికి సంబంధించిన డేట్ అనేది మెన్షన్ చేయండి మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇవ్వండి ఇది ఆఫీస్ యూజ్ అన్నారు సో అది వదిలేసేయండి ఈ నాలుగు బ్లాంక్స్ని వదిలేసేయండి వదిలేసిన తర్వాత ఎక్నాలజ్మెంట్ కార్డ్ అన్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది మళ్ళీ మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత మీ నేమ్ క్యాపిటల్స్లో ఉండండి ఫాదర్ నేమ్ క్యాపిటల్స్లో ఉండండి ఇవ్వండి ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి అడ్రస్ కూడా మెన్షన్ చేయండి తర్వాత ఈ ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ వదిలేసేయండి అది ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ మీరు మీ యొక్క ఫోటో అనేది పెట్టాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఫోటో పెట్టి మళ్ళీ ఇక్కడ మీరు సైన్ అనేది చేయాల్సి ఉంటుంది ఇది మీరు చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాలి ఫిలప్ చేసి ఎనవలప్ ఉంటుంది కదా ఎనోలప్ పైన ఎనవలప్లో ఈ యొక్క డాక్యుమెంట్స్ మీ యొక్క అప్లికేషన్ ఫాము అలాగే రెండు ఫోటోలు ఎక్స్ట్రా రెండు ఫోటోలు కూడా ఇందులో పడేయండి ఎనోలప్లో ఎనవలప్లో వేసేసి మీకు సంబంధించినటువంటి ఏదైతే టెన్ రూపీస్ పోస్టల్ స్టాంప్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు దీనిపైన ఈ యొక్క ఎనోలప్ పైన అంటించండి అంటించిన తర్వాత ఫ్రమ్ అడ్రస్ టూ టూ అడ్రస్ ఇవ్వండి వీటన్నిటికంటే ముందు మీరు మెన్షన్ చేయాల్సింది అప్లై టు ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి అన్నారు సో మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి ఎనవలప్ మీద మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది అప్లైడ్ అప్లికేషన్ టు ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేసి పక్కన ఎంటీఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి ఓకే ఖచ్చితంగా అది టాప్లో ఉండాలి అప్లికేషన్కి సంబంధించి ఒక ఎనవలప్కి సంబంధించి టాప్లో ఉండాలి ఇక్కడ ఆ తర్వాత పోస్టల్ స్టాంప్స్ ఉండాలి ఆ తర్వాత ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ ఈ విధంగా మెన్షన్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ని మీరు కరెక్ట్గా టూ అడ్రస్ ఏదైతే చేరాల్సినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్కి పంపించండి ఇది మీరు చేయాల్సినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ అన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ప్రతి ఒక్కరు కూడా వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత అప్పుడు కామెంట్స్ అడగండి ఓకే థ్యాంక్ యూ సో మచ్